సచివాలయం మరియు వాలంటీర్ వ్యవస్థకి పేరు మీద నా ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ ఫలాలు అందించడంలో వాలంటీర్ల పాత్ర ప్రధానమైనదని వాలంటీరీ వ్యవస్థ మీద నమ్మకంతో ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక శ్రీశక్తి భవనంలో వాలంటీర్లు పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తోన్న ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధుల్లా పనిచేస్తున్న వాలంటీర్లు నిష్పక్షపాతంగా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించి జగన్మోహన్ రెడ్డి వెన్నుదన్నుగా నిలవాలన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకపాటి అభినవ్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్, పీఏసీ అధ్యక్షులు రామిశెట్టి తిరుపతయ్య, తహసీల్దార్ షాజియా బేగం, ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు, వైకేపీ ఏరియా కోఆర్డినేటర్ శేషారెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ బాలినేని మాబయ్య, సర్పంచ్ దుర్గాప్రసాద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే 77 సంవత్సరాల నుంచి వాలంటీర్ వ్యవస్థ అనేది బహుశా ఏ ముఖ్యమంత్రికి అనేది ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ఎవరికి తెలియదేమో. బహుశా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ అనేది స్థాపించి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి కలగాల అంటే ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఆయన ఆలోచించి 50 ఏళ్ళకి ఒకళ్ళని కానీ పెడితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని 50 ఏళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోగలరు కాబట్టి 50 ఏళ్ళకు ఒకళ్ళని పెడదాం. దానివల్ల ఉండాలి అనేది ఆయన ఒక్కడే ఆలోచించినట్టు అనిపిస్తుంది మనకి. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళకి ఇచ్చిన పవర్స్ అయితేనేమి, వాళ్ళు చేసిన సర్వీస్ తోటైతేనేమి, వాళ్ళు విలేజ్లో ఆ 50 ఏళ్ళకి సంబంధించిన వాళ్ళకి చాలా దగ్గరయ్యి అయితే లోకల్ లీడర్స్గా ఉండేవాళ్ళు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ బాధ అనేది కలగకుండా ఉండాలంటే వాలంటీర్స్ ఆ విలేజ్ లీడర్స్ తోటి కొంచెం మంచి సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవచ్చు అని అనుకుంటున్నాను నేను. కాబట్టి వాలంటీర్స్ లోకల్ లీడర్స్ను కూడా కలుపుకొని పోతూ ఉంటే ఏ ఇబ్బందులు ఉండకపోవచ్చు. మనం వాలంటీర్ వ్యవస్థలో మన ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన కార్యక్రమాలు అంత స్పీడ్గా అందరికీ అందుతున్నాయి అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అందుతుంది. కాబట్టి మనం ఈ వాలంటీర్స్ని కూడా తెలుసో తెలియకునో కొంతమంది లీడర్స్ వాళ్ళని కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ వీళ్ళు కూడా మనం కూడా మంచి జవాబే చెప్పాము. అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతాము, లీడర్స్ అవుతాము అనే వాళ్ళ కోరికలు అంటే వాళ్ళ స్థాయి ఏమిటో వాళ్ళు తెలుసుకోలేక ఎవరిని విమర్శించాలనో వాళ్ళకి తెలియక ఆ విధంగా విమర్శించి ప్రతి ఒక్కళ్ళ దగ్గర అపాసుపాలు అయిపోయి వాళ్ళు ఏ విధమైన ఆలోచన లేని వాడు ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి అనుకోవటము, ఇటువంటి ఆ ముఖ్యమంత్రి అవుతాని అనుకోవడంలో ఆయనకు సపోర్ట్ చేసే మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవి ఎంతవరకు కరెక్టో మరి నాకు తెలియదు. కానీ వాళ్ళు చేసే ప్రతి మాట, వాళ్ళు చెప్పే ప్రతి మాట నా దృష్టిలో తెలుసో తెలియకో చెప్తున్నారేమో అని అనిపిస్తుంది, ఎంత సీనియర్ లీడర్స్ అయినా సరే. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పది. వాళ్ళని గురించి మాట్లాడే అధికారము బహుశా ఎవరికో ఉండకపోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే జీతం అనేది తక్కువ అని మనం అనుకోవచ్చు,
అది ఖచ్చితంగా నెక్స్ట్ జగన్ మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అయిన తర్వాత వీళ్ళని వీళ్ళని మంచి మార్గంలోనే వాళ్ళకి కంఫర్ట్ గా ఎందువల్లంటే వాళ్ళు బహుశా వాళ్ళ ఊర్లోనే ఉండి వాళ్ళు పదవి చేస్తున్నారు కాబట్టి పని చేస్తున్నారు కాబట్టి 5000 అనేది తక్కువే అయినా దాన్ని డబుల్ చేస్తాడు నెక్స్ట్ గవర్నమెంట్ లో కాబట్టి ఎవరు దాని గురించి బాధపడబడలేదు అది ఖచ్చితంగా మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన అది వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి అందరూ జగన్ మోహన్ రెడ్డికి 175కి 175 సీట్లు వచ్చేటట్లు మనమందరం వాలంటీర్స్ మాత్రం అనుకుంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట జరుగుతుంది అని అనుకుంటున్నాను మీ వాలంటీర్స్ లో ఉన్న శక్తి మీకు తప్ప మాకు ఎవరు ఊహించలేరు ఎందువల్లంటే అది ప్రజలతో మీకున్న మమేకం లాంటిది కాబట్టి మీరు గట్టిగా కృషి చేసి మన జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం సీఎం గా చేసుకున్నాం అంటే మన భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి